అనేక ఆటపోట్లు అనేక ఎదురు దెబ్బలు అనేక అవస్థల తర్వాత ఈ స్థాయికి ఎదిగాను ఈనాడు సీఎం కేసీఆర్ గారు నా ఆప్యాయంగా రఘు అని పిలిచేవారు మరి ఎక్కడ బీట్సింగ్ సార్ టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ప్రజల దృశ్యానికి సున్నా లేచినప్పుడు ఈ ఒక పార్టీ అయితది మరి 119 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 2-3 సీట్లు గెలిస్తే ప్రజల పక్షాన ఎట్లా పోరాడగలరు ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చిన తర్వాత బలము బలహీనతలు ఉండయి సార్ 3 నెలలుగా జీతం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే దాని మీద ఎందుకు ట్విట్టర్ కిల్లు వరుస స్పందించట్లేదు ఏంది రోజు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణ మోడల్ పాలసీయా పీజీ చదువుతున్న డాక్టర్ మళ్ళీ సూసైడ్ చేసుకోవడం తెలంగాణ మోడల్ పాలసీయా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలవని ముఖ్యమంత్రి ప్రజల్ని కలవని ముఖ్యమంత్రి అయినా ప్రజలు మిమ్మల్ని ఎందుకు వద్దు అనుకుంటున్నారు రెండు పర్యాలు గెలిచినాం కదా ఆ కాలంలో ఎంపీగా ఉన్నటువంటి మా కవిత గారు ఏ రోజు కూడా భారత పార్లమెంట్ లో 33% మహిళలకు రిజర్వేషన్లు కావాలని మాట్లాడలేదు మనం కూడా చేసే రోల్ మోడల్ ఉండవచ్చు కదా మీరు అన్నారు కదా ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏదో ముష్టి వారేస్తున్నారు జై తెలంగాణ అన్న కుటుంబాలన్నింటినీ రోడ్లేస్తున్నారు నై తెలంగాణ అన్న దుర్మార్గులందరినీ వేసుకొని క్యాబినెట్ లో పెట్టుకుంటున్నారు ఎవరు పార్థసారథి రెడ్డి ఎవరు దీపకొండ దామోదర్ రావు ఎవరు వద్దిరాజు రామచందర్ రావు 2 సార్లు గెలిచింది నిజం దాన్ని అడ్మిట్ చేస్తే 3వసారి ఓడిపోతారనేది కూడా అంతే నిజం అంటే అధికారం అనేటువంటి అహంకారం అనే పొరతోటి పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు బెదిరించి పనులు చేయించుకుంటున్నారు తప్ప కమ్యూనిస్ట్ లీడర్లు కేసీఆర్ పల్లకిని మోస్తా ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు చంద్రశేఖర్ రావు గారికి ఏదో ఒక సందర్భంలో తానా అంటే తందానా అంటున్నారు బీజేపీకి ఓటేస్తే అదానికి ఓటేసినట్టే ఇక్కడ ఫేస్ వాల్యూ లేకనే కేంద్ర నాయకులు ఇక్కడికి వస్తున్నారు అమిత్ షా లాంటి వాళ్ళు వస్తున్నారు కడియం శ్రీ గారి కంటే బాల్క సుమన్ దేంట్లో తక్కువ పదవిలో లేకపోతే రాజకీయ నాయకుడు ప్రాసిక్యూట్ పెడతాం టిఆర్ఎస్ పార్టీ అంటే ఏదో శత్రు దుర్భేద్యం అయింది దీన్ని ఎవడు కొట్టలేడు రఘునందనరావు లాంటి వాళ్ళకి బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ఇంకా కొంత బాగుండేది రఘునందనరావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ లోనో లేకపోతే అదే బీఆర్ఎస్ లోనో కొన్న తర్వాత డిఫరెంట్ ఉండేది సీన్ రైట్ పార్టీ నేను రాంగ్ పార్టీ నా మీద వారికి ఉన్న అభిమానానికి నేను రుణపడి ఉంటాను మరి మీ పార్టీ అధ్యక్షులు పని సంజయ్ మహిళలపై కామెంట్ చేసినారు మరి అది అట్లా చేయొచ్చు అనుకుంటున్నారు దానికంటే ముందు కామాలు పులి స్టాఫ్లు ఏమున్నాయి ఏ సందర్భంలో మాట్లాడినాం నవ్య అనేటువంటి సర్పంచ్ ఆ లోకల్ ఎమ్మెల్యే గారి మీద కంప్లైంట్ చేస్తూ మాట్లాడింది మీడియా ముందు ఆ రోజు ఎందుకు కన్ను మూసుకుంది మహిళా కమిషన్ బెదిరిస్తా బరాబర్ భయపెట్టిస్తా నాకేం నేనేం భయపడ్డాను నేను దానికి శబరిమలకు ఒక న్యాయం నీ పక్క కుర్చీకి ఒక న్యాయమా బరాబర్ మాట్లాడతా నువ్వు న్యాయమూర్తి అయితే నాకేంది నువ్వు జర్నలిస్ట్ అయితే నాకేంది అడిగి పారేయాలనుకున్నప్పుడు నువ్వు ఎవడైతే నాకేంది ఏను పోతుంటే కుక్కలు చాలా మరుగుతుంటాయి మరిగే ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం నరేంద్రుడికి కేసీఆర్ ఉండగానే కదా రఘునందన్ రావు దుబ్బాకులు గెలిచింది ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడు ఇంతకంటే గొప్పగా పాలిస్తానా లేదా చూపెడతా నేను ముఖ్యమంత్రి ప్రజల ఆశీర్వాదం ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది భారత్ జోడో యాత్ర చేసిన ఏ రాష్ట్రంలోనన్నా ఇద్దరు కాంగ్రెస్ నాయకుల్ని కలిపి ఉంచగలరు భయపెట్టేందుకే ఈడీ రంగంలో దిగింది తెలంగాణ అనుకోవచ్చు పార్టీ చెప్తే పోయి కవిత